యోగా ఆలోచిస్తే తప్ప ఇది రివైవ్ చేయలేదు. ఇది పూర్తిగా రివైవ్ చేయాలి. ఒకటి రా మెటీరియల్ కూడా లేదు, అది కూడా ఒక ప్రాబ్లం అయింది. ఇవన్నీ వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు దీని మీద మేము కూడా ఆలోచించిన తర్వాత మీకు చెప్తాం. అన్ని ఏ విధంగా కూడా ప్రైవేటైజ్ చేయకుండా దీన్ని కాపాడాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అన్ని మార్గాల్ని అన్వేషిస్తున్నాం. ఇది ఒకటే నాకు జటిలమైన సమస్య. ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం చేశాం, ఇంకా చాలా ఉన్నాయి. నాకు లెగసీ గార్బేజే 85 లక్షలు వచ్చిందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంక డిపార్ట్మెంట్స్ ఎక్కడికి పోయినాయి, ఎంత భ్రష్టు పట్టించింది, ఏం చేశాడు, దాన్ని రివైవ్ చేయాలంటే ఎంత కష్టం అవుతుంది, ఏ విధంగా ఇష్యూస్ని కాంప్లికేట్ చేస్తున్నారు. ఒక పక్క వీళ్ళు చేసే అరాచకాలని కంట్రోల్ చేయాలి, మళ్ళీ మనం ముందు తీసుకుపోవాలి. చెత్త పని చేసిన వ్యక్తులు చెత్తం తీయలేదు, అది ఇంత మునిపి ఎప్పుడో కట్టినటువంటి వేస్ట్ కాంపోస్ట్ ప్లాంట్లన్నీ కలర కొట్టుకొని వదిలిపెట్టారు, సిక్ చేసి వదిలిపెట్టారు. ఏవైతే ఇంటింటివి గార్బేజ్ కలెక్ట్ చేయడానికి ట్రైసైకిల్స్ ఇచ్చామో అవన్నీ అమ్మేసుకున్నారు. ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టినట్టు ఆ రెండు మాత్రం వచ్చాయి, ఇక్కడ రాకుండా అన్నీ పంపించేశారు. ఒక సిస్టమ్ని పనిచేయనీయకుండా మొత్తం నాశనం చేశారు. ఒకటిగా పంచాయతీ డిపార్ట్మెంట్ మొత్తం సిస్టమ్ని వైలేట్ చేసి కొలాప్స్ చేసి డబ్బులు లేకుండా, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదు, నరేగా డబ్బులు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. జల్ జీవన్ మిషన్ యూపీ 1 లక్ష కోట్లు డ్రా చేశారు. మనం కూడా కనీసం ఒక 60-70 వేల కోట్లతో ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్తో నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తే అది చేయకుండా స్టాండ్ అలోన్ సిస్టమ్ పెట్టారు. జల్ జీవన్ మిషన్లో మెయిన్ ఉద్దేశం రిలయబిలిటీ ఆఫ్ వాటర్ ఎప్పుడు ఉండాలి, పర్మనెంట్ సోర్స్ దగ్గరనే తీసుకోవాలి.